దోపిడీలు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఆ ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదన్న అన్న అమ్మా నీకో శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకేను मन कूतल तंटाल पड़ना नीके गर्भशत्रुकी पंपस्वा मन जीवता विलन अकड़की नागुपावन वदलावन को ऊहिच नागार तम चुत कॉलेज प्रिंसपाल गारेटर पंप प्रिंसपाल गौरवनील रघुरामय गारी नमस्कार अबाई रवि गुरी मुख्यमंत्री विषय माटाड़ी बैलदेरी वस्ते आत्महत्य निवार अवतार भवदीयुडु भवानी प्रसाद प्रिंसिपल एमआरसी कॉलेज मी अब्बाई रवि प्रवर्तन एम बागोट्लेदु अयिते वाडु मा रवि अयि उंडडु तम पिल्लल गुरिंचि पेत्तंड्रि अलागे अनुकुंटारंडि कानी मी वाडु सामान्युडु कादु कोत्तगा चेरिन स्टूडेंट्स नि रागिंग चेयटं आडपिल्लल्नि अलर चेयटं लेक्चरर्स नि एडिपिंचडं मा प्रिंसिपल गारिनि कूडा एडिपिस्तुन्नाडंडि यस मीरु मा वाडु मीद वेस्तुन्न अभांडालनि नमलेकपोतुन्नामंडि वाट नावि अभांडाला What do you mean by that? अधिकार तो प्रेरणा नूर को सर मावाड़ू नो 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 नो
మీరు వెళ్లి కాసేపు పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనే ఏంటో అతని ప్రవర్తన ఏంటో మీకే తెలుస్తుంది. ప్యూన్ ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. నవి గారు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఇస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరెళ్ళి కట్టు కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వం అని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. తన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం, నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు దయచేయండి, విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. రే, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును, అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. రే, అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రాతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారంటున్నాను. పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య, నోరు మీరిద్దరు కూడా ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు నీతో పాటు మేము చేస్తాం. చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి.